హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బజ్. త్రివిక్రమ్ బన్నీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. టాలీవుడ్లో ఈ చిత్రం పైన చాలా అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఈసారి సంక్రాంతి బరిలో ఉండడంతో అల వైకుంఠపురం టీం తమ ప్రచార కార్యక్రమాలను చాలా దూకుడుగా కొనసాగిస్తోంది. అల వైకుంఠపురం నుండి వచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్గా నిలిచాయి. సామజవరగమన సాంగ్ అయితే ఒక ట్రెండ్ సెట్టర్గా మారిపోయింది. అల వైకుంఠపురంలోని సామజవరగమన మరియు రాములో రాముల పాటకు యూట్యూబ్లో 100 మిలియన్ హిట్స్ వచ్చాయి. టాలీవుడ్లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. సినిమాలో పాటల కోసం ప్రొడ్యూసర్లు చాలా భారీగానే ఖర్చు చేస్తూ ఉంటారు. అందులోనూ పెద్ద హీరోల పాటలకు సెట్లు వేయడం, చిత్రీకరించడం వంటివి తరచూ చేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠపురంలోకి ఇప్పుడు అలాంటి పనే ఒకటి చేశారు. అల వైకుంఠపురంలోని రాములో రాములో పాటకు దాదాపు 5 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. ఇప్పటి వరకు చిత్రంలోని అన్ని పాటల షూటింగ్ పూర్తయిందని, కానీ ఒక్క బుట్టబొమ్మ సాంగ్ మాత్రమే చిత్రీకరణ జరగాల్సి ఉందని టీం చెబుతోంది. ఇప్పటికే ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ వేశారు. ఇక్కడ 3 నుంచి 5 రోజుల వరకు ఈ పాట షూటింగ్ జరుగుతుందట. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మరో విషయం ఏమిటంటే, ఈ పాట కోసం వేసిన సెట్లో వాడేందుకు విదేశాల నుండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తెప్పించారట. కేవలం వీటి కోసం మాత్రమే 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. చూడాలి మరి 100 కోట్లని వెనక్కు తెస్తుందో లేదో. కానీ మూవీ పైన మాత్రం భారీ అంచనాలున్నాయి. ఈ సంక్రాంతికి అల వైకుంఠపురంతో పాటు మహేష్ సరిలేరు నీకెవరు కూడా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి పోరులో ఎవరిది పైచేయి అవుతుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అల వైకుంఠపురంలో మూవీ టీజర్ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. టీజర్లో బన్నీ చాలా స్టైలిష్ లుక్స్లో దర్శనమిచ్చాడు. చిత్ర టీజర్ మరియు డైలాగులు చూస్తుంటే మాటల మాంత్రికుడు పెన్నుకు బాగా పని చెప్పినట్టే ఉన్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అంతేకాకుండా టబు, అక్కినేని సుశాంత్ ప్రత్యేకమైన పాత్రల్లో ఉన్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. మలయాళం వర్షన్ టీజర్ కూడా ఈ మధ్య రిలీజ్ అయ్యి అక్కడి వారిని సైతం చాలా బాగా అలరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.